స్వర్ణకార ఫెడరేషన్ ఏర్పాటు చేసి స్వర్ణకారుల్ని ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షులు ముత్తోజు శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణకార ఫెడరేషన్ ఏర్పాటు చేసి స్వర్ణకార వృత్తిని కాపాడుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి వెర్రిలు రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షులు ముత్తోజు శ్రీనివాస్ కోరారు. బుధవారం నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆకాశం నంటుతున్న బంగారం ధర, పుట్ట గొడుగుల్లా పుట్టుకు వస్తున్న కార్పొరేట్ జ్యువెలరీతో వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న స్వర్ణకారులకు పనులు సన్నగిల్లడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడానికి ఇల్లు లేక పిల్లల్ని చదివించలేక పూట గడవక మానసికంగా కృంగిపోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో దాదాపు 200 మంది వరకు స్వర్ణకారులు బలవన్ మరణాలకు పాల్పడ్డారని తెలిపారు. త్వరలో మా వృత్తి కనుమరుగయ్యే పరిస్థితి ఉంది, అలాగే జరిగితే మరింతలో స్వర్ణకారులు ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసే విధంగా తెలంగాణలో కూడా స్వర్ణకార ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేసి స్వర్ణకార వృత్తిని కాపాడగలరని కోరారు. కనీసం పెళ్లికి వినియోగించే పుస్తే మట్టలైనా స్వర్ణకారుల వద్ద చేయించుకునేలా ప్రభుత్వం జీవో జారీ చేయాలని కోరుతున్నాం. 50 దాటిన స్వర్ణకారులకు 5,000 పెన్షన్, ఇల్లు లేని వారికి పక్కా ఇండ్లు, సబ్సిడీ రుణాలు అందించి మమ్మల్ని ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కడార్ల శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి కట్టా జగన్, పట్టణ అధ్యక్షుడు రావుల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి కందుకూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కడార్ల చంద్రశేఖర్, వెగ్గలం రామకృష్ణ, రాష్ట్ర నాయకులు కట్టా రాజబ్రహ్మం, ముత్తోజు మహేష్, జిల్లా పట్టణ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బంగారం ధరలు ఎక్కువై గ్లోబలైజేషన్ పెట్టుబడి జ్యువెలరీ షాపులు, కార్పొరేట్ పెద్ద పెద్ద జ్యువెలరీ షాపుల వలన చేతి వృత్తులు చేసుకునే స్వర్ణకారులకు పని లేకుండా పోతూ ఉంది. చాలా తెలంగాణ రాష్ట్రంలో చాలా స్వర్ణకార కుటుంబాల ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మా కరీంనగర్లో సుమారు ఒక 20-25 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఒక కుటుంబం కూడా అప్పులపాలి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. జగిత్యాలలో జరిగింది, కొరుట్లో జరిగింది, మెడిపిల్లలో జరిగింది, మరి వరంగల్ జిల్లాలో కూడా జరిగింది. కాబట్టి మరి బంగారు తెలంగాణలో బంగారం పనులు చేసుకునే వారికి ప్రభుత్వం గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నాం. సనాతనంగా హైందవ సాంప్రదాయంలో ముఖ్యమైన పుస్తే మట్టెలు ఇవన్నీ హైందవ సాంప్రదాయంలో ఒక పెళ్ళి జరగాలంటే ఇవి ఇంపార్టెంట్. వీటిని తయారు చేసుకునే మా వృత్తిదారులం ఈ వృత్తిపైనే ఆధారపడి ఒక 15 కుటుంబాలు మన తెలంగాణ రాష్ట్రంలో వీటిపై ఆధారపడి ఉన్నాము. వీరికి ఇప్పుడు పని చేసుకుందామంటే లేని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిది. కాబట్టి ఈ మా వృత్తి పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది. కారణం ఈ కార్పొరేట్ వ్యవస్థ ఒక మర్రి వృక్షంలా పెరుగుతుంది. ఒక మర్రి వృక్షం కింద ఏ చెట్టు మొలలేదు. కాబట్టి ఈ మా యొక్క బతుకులను మార్చాలంటే ప్రభుత్వం చొరవ తీసుకొని